వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సమర్పించు. అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు, అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు. ఊహకు మించిన నీ కార్యం వర్ణింపలేను నా యేసయ్యా. అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు, అసాధ్యమే లేదు, నీవు అసాధ్యుడవు మాకు. దేవుని నామనకు మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ఆదికాండం 20:7 చదువుకుందామండి. 7 చదువుకుందాం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగలిగిన ప్రియప్రభువ, మంచి సమయాన్ని అనుగ్రహించావు దేవా, స్తోత్రం. ఈ జీవపు మాటలు అనేకులకు ఆశీర్వాదకరముగా మా యొక్క జీవితంలో ప్రభు అని సన్నిధిలో ప్రార్థించు వారముగా ప్రతిష్ఠింప చేయగలిగినట్లుగా ఆత్మ స్వరూపి అయినటువంటి ప్రభు నీ పరిశుద్ధాత్మ కార్యం మా మధ్యలో జరిగించమని, వినగలిగిన చెవి గ్రహించి నీ వాక్యమును ప్రకారంగా జీవించే భాగ్యం అందరికీ నీ దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని నామనకు మహిమ కలుగునుగాక. ఆదికాండం 20:7 ఉన్నటువంటి మాట, దేవుడు మరి అబ్రహాము తన సేవకుడైనటువంటి అబ్రహామును గురించి మరి ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఆదికాండం 20:7 మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, అప్పుడు నీవు బ్రతుకుదువు అనేటటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. దేవాది దేవుడు, అద్భుతకరుడైనటువంటి దేవుడు మరి ఆ గెరారు రాజు అయినటువంటి అభిమేలేకుతో మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తామన్నాం. అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి మరి ఆదికాండం 20 మనం చూస్తాం. అబ్రహామును గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది కొరకు దేవుడు సాక్ష్యమిస్తా ఉన్నాడు. ఒక్కొక్కరి కొరకు మనం కూడా సాక్ష్యం చెప్తాం. మరి మన సాక్ష్యం సత్యంగా ఉండదు. ఇష్టం ఉన్నప్పుడు ఇష్టంగా సాక్ష్యం చెప్తాం, లేకపోతే వేరొక రీతిగా సాక్ష్యం చెప్తాం. కానీ దేవుని యొక్క సాక్ష్యమే సత్యమే. దేవుని స్తోత్రం. గనక అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి మనము ధ్యానించిన ఎడల మన ప్రార్థనా జీవితాన్ని మనం సరిచేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మరి ఎక్కువగా ప్రార్థించడానికి మనలను మనం దేవునికి సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ అబ్రహాము ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును అన్నాడు. అబ్రహాము గురించి మనకు బాగా తెలుసు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరన్నమాట? విశ్వాసులకు తండ్రి అని తెలుసు, విశ్వాస వీరుడని తెలుసు. విశ్వాస సమూహానికి ఆయనే మరి వీరుడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఆదికాండం 20 మనం చూడగలిగితే దేవుని యొక్క గొప్ప సాక్ష్యము అబ్రహాము గురించి ఏదంటే అతడు ప్రవక్త. అబ్రహాం ఎవరట? ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. ఒకవేళ మరి అతని ప్రార్థన అతడు కానీ ప్రార్థన చేయకపోతే నువ్వు చనిపోతావు. చాలా మంచి మాటలు 20 మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే అబ్రహాము దక్షిణ దేశానికి తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉన్నాడు. వారి యాత్రికులుగా మరి సంచారం చేశారు కదా. దేవుడు ఆ యొక్క మరి ఊరు అనేటటువంటి ఆ ప్రాంతం నుండి అబ్రహామును దేవుడు ఏమన్నాడనమాట, నేను చూపించబోయే దేశానికి నువ్వు ప్రయాణం చేసి వెళ్ళమన్నాడు కనానుకు. విశ్వాసంతో తాను, తన భార్య, తనతో ఉన్నటువంటి వారు
మరి బయలుదేరి వెళ్ళినట్లుగా ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే విశ్వాసముతో బయలుదేరి వెళ్ళినటువంటి అబ్రహాము మరి అనేకమైనటువంటి కష్టాలని శోధల్ని ఎదుర్కొనవలసి వచ్చింది. అలాంటి సమయంలో అబ్రహాము ప్రార్థనాపరుడై ఉండి వాటన్నిటినీ జయించినట్లుగా సత్యవాక్యం వల్ల మనం సరిగ్గా మరి చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ తన భార్య అయినటువంటి శారా విషయంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో శారా చాలా అందమైనటువంటిది, సుందరవతి. ఆమె ఎవరన్నమాట? చాలా చాలా అందమైనటువంటి స్త్రీ శారా. అబ్రహాం ఏ స్త్రీకైనా మరి ఎంత మామూలుగా సామాన్యంగా ఉంటారు, కానీ శారా అయితే చాలా అందమైనటువంటి స్త్రీ. గనక ఏ పట్టణానికి వెళ్ళినా యాత్రికుడైనటువంటి అబ్రహాముతో తన భార్య వెళ్ళినప్పుడు ఆ భార్య యొక్క అందాన్ని గురించి ఆ యొక్క మరి ఊరు వారు చెప్పుకుంటారు. గనక గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు దగ్గర ఎంతో మరి పొగిడేరు. అబ్రహాం అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య చాలా అందమైంది అని అన్నప్పుడు ఈ యొక్క అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారాని ఏం చేశాడు అనమాట, అబీమెలెకు దగ్గరకు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఆ స్త్రీని చాలా కాలం ఉంచుకున్నాడు అనమాట, తన ఆ యొక్క రాజప్రాంగణంలో తన పనివారితో తన దాసి దాసదాసీలతో ఆయన ఉంచుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడనమాట, ఆమెను ముట్టనీయలేదు అనేటటువంటి మాట 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆమెను తీసి ఉంచుకున్నాడు, తెచ్చి ఉంచుకున్నాడు. ఉంచుకోవడం అంటే అది వేరే విధానం కాదు, ఆమె తన కోటకు తీసుకొని రాబడింది. ఆ స్థలంలో ఆ కోట వారితో ఉంటూ ఉంది, కానీ ఆమెను ఏమీ కూడా సమీపించడానికి వీలు లేకుండా అక్కడ 20వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమనంటే, అందుగురించి 20వ అన్నాడు. ఏమన్నాడు అనమాట, నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. ఇది మాట, అసలైనటువంటి మూలమాట. ఇప్పటి నుండి మనం ధ్యానించుకుందాం దేవుని స్తోత్రం. ఇక్కడ అబ్రహాము గురించి దేవాది దేవుడు సాక్ష్యమిస్తున్నాడు, అతడు ప్రవక్త. అబ్రహాం ఎవరన్నమాట? ప్రవక్త. గనక అతడు ప్రార్థన చేస్తాడు, నువ్వు చేసినటువంటి దోషభరితమైనటువంటి కార్యానికి నేను ఏర్పరచుకున్న నా సేవకుని యొక్క భార్యని నువ్వు తీసుకొని తెచ్చుకున్నావు, అయినా నిన్ను ముట్టనివ్వలేదు, నేను ఆమెను కాపాడాను, నిన్ను కూడా కాపాడాను. గనక ఇప్పుడు ఏం చేయాలంటే, అబ్రహాం వచ్చి నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వేం చేస్తావు? చావవలసిన వాడమైన నీవు బ్రతుకుతావు, నీవు బ్రతుకుతావు. ఎందుకంటే ఆ విధంగా చేయడం వల్ల నిజంగా మరి రాజు గనక ఆ రాజ్యాంగంలో చాలా గొప్ప నష్టం కలిగింది. చాలా ధ్యానించుకోవలసినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. 20:17 అంటాడు, అబ్రహాము దేవునికి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. అబ్రహాము దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అబీమెలెకును, అబ్రహాం ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎంత విలువైంది, ప్రార్థించే సంఘం. గనక ప్రార్థనాపరుడు అబ్రహాం ఎవరు? సామాన్యమైనటువంటి ప్రార్థన కాదు, ప్రార్థనలు చాలా రకాలయి ఉన్నాయి. పాపయుక్తములైనటువంటి ప్రార్థనలు ఆయన ఆలకించడం, దోషభరితమైనటువంటి ప్రార్థనలు, క్షమించలేనటువంటి హృదయం గలవారి ప్రార్థనలు ఆయన ఆలకించడం, లేకపోతే వేషధారణతో కూడినటువంటి ప్రార్థనలను ఆయన అంగీకరించడం. ఏ ప్రార్థన అంగీకరిస్తాడు? కొంతమంది లోపోదీపో అని ప్రార్థన చేస్తూ ఉంటారు, అరిసరిసి ప్రార్థన చేస్తారు, రకరకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి, తగ్గింపు లేని ప్రార్థనలు, దేవునికి వినయ విధేయత లేనటువంటి ప్రార్థనలు, క్షమాపణ పొందనటువంటి ప్రార్థనలు, రకరకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఏ ప్రార్థన అయితే దేవుడు అంగీకరిస్తాడు? విరిగి నలిగిన హృదయముతో చేసినటువంటి ప్రార్థన ఆయనకు అంగీకారము అని దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథంలో సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, అతడు ప్రవక్త. ఎవరిచ్చిన సాక్ష్యం అంటే దేవాది దేవుడిచ్చిన సాక్ష్యం. ఒక భక్తుని కానీ ఒక విశ్వాసుని కానీ ఆయన పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఆయన నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు, నా హృదయాన్ని పరీక్షించే దేవుడు. ఏ లోపము, ఏ బలహీనత, ఎక్కడ ఏదుందో సునిశ్చితంగా ఆయన చాలా శ్రద్ధగా వెతికి ఆ పాపము నుండి బయలుపెట్టడానికి తగిన శక్తివంతుడైనటువంటి దేవుడు. అబ్రహాము యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉంది అది ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నాం దేవుని స్తోత్రం. అందుకే దేవుడు సెలవిచ్చినటువంటి మాట, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, అతడు ప్రవక్త, నీవు బ్రతుకుదువు. అది అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అబీమెలెకు దేవుడు రాత్రికాలమందు స్వప్నమందు మాట్లాడుతూ ఉంటే భయపడి అతను ఏం చేశాడనమాట, ఎంత భయం కలిగింది. ఎందుకంటే దేవాది దేవుడు
దర్శనమందు ఆ దినాల్లో అన్య రాజులకు మరి దేవుడు ప్రత్యక్షమై తను తాను తన బిడ్డల పక్షంగా మాట్లాడినటువంటి గొప్ప దేవుడు. యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరూకు వచ్చినటువంటి దర్శనాలన్నీ తేటతెల్లంగా చెప్పడానికి దైవాత్మ చేత యోసేపును బలపరిచినటువంటి దేవుడు. దానియేలు బబులోను దేశంలో ఉంటుండగా ఆ యొక్క నెబుకద్నెజర్ రాజుకు దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనం యొక్క విలువ వారు తెలుసుకోలేనప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, అద్భుతకరుడైనటువంటి దేవుడు, తన ప్రజల పక్షంగా ఉండి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు, పాపం అంటుకోకుండా తన బిడ్డలను దాచగలిగిన దేవుడు, భద్రపరచగలిగినటువంటి దేవుడు, పాపం జోలికి పోనీయనటువంటి దేవుడు, ఎంతగా కాచేటటువంటి దేవుడు. నిజంగా నువ్వు ఆశిస్తే పాపానికి అప్పగిస్తాడు, నువ్వు కాదనుకుంటే దేవుడు, ఒకవేళ కాదనుకున్నా అవుననుకున్నా నువ్వు ఏర్పరచుకున్న సాధనం గనక దేవుడు నిన్ను పాపం జోలికి పోనీయకుండా కాపాడి భద్రపరచగలిగినటువంటి దేవుడు గనక ఆ విధంగా అప్పుడు అన్నాడనమాట, నువ్వు అప్పగించని ఎడల నీవును నీ వారందరను నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అభిమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మీగూలా భయపడి, దేశం అంతా వణుకుపోతా ఉంది, దేశం అంతా భయపడిపోతా ఉంది. అభిమెలెకు ఆ అబ్రహాము యొక్క భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు కదా, ఇంతకాలమైంది దేవుడు మాట్లాడేటట రాత్రికాలంలో. ఒకవేళ ఆ శారాను, అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారాను అప్పగించకపోతే నీవును ఏమన్నాడనమాట, నీవును నీ మనుషులను ఏమైపోతారనమాట, చనిపోతారు. జాగ్రత్త సుమ, రాజ్యమంతా వణికింది దేవుడు మాట్లాడినప్పుడు. 29 అన్నాడు, అభిమెలెకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి, నీవు నా మీదకి నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన రాజ్యం వణుకుపోతా ఉంది. దేవుడు మాట్లాడితే రాజ్యం వణుకుతుందా, వణుకుతుంది. ఇదేనాల మనుషులు వణకలేకపోతున్నారు దేవుని స్వరం, దేవుని మాట, దేవుని చిత్తం వినినప్పుడు భయపడరే, భయం లేని దినాలు. క్రింద ఉంది కదా అక్కడ 11 వచనం, ఈ స్థలమందు దేవుని భయము గుర్తుగా లేదు. కొంతమందికి భయం లేదు, దేవుని భయం లేదు, కానీ అభిమెలెకు రాజు భయపడ్డాడు, వణికిపోతా ఉన్నాడు. పిలిచి అంటాడు, నా ప్రజల మీదకి నా రాజ్యం మీదకి మహాపాతకం తెచ్చావు కదా అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి నష్టం, జరిగిన నష్టం ఏంటి, ఎందుకు అబ్రహాము ప్రార్థన చెయ్యాలి, ఎందుకు అబ్రహాము ప్రార్థన చేస్తే ఆ దేశానికి, ఆ యొక్క అభిమెలెకు భార్యకి, తన దాస దాసీలకు, తమ ఆస్తికి ఎంత ఆశీర్వాదం కలిగిందో మనం 20:17 వచనంలో చూస్తాం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా ఏమైంది ప్రార్థన, ఎలాంటిది ప్రార్థన, మనం చేసేటటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థన, ఆలకించే ప్రార్థనైనా, జవాబిచ్చేటటువంటి ప్రార్థన, మన ప్రార్థన ఆయన అంగీకరించగలడా, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, గొప్ప పరీక్ష అండి 20 మనం చూసినట్లయితే. అందుకే అన్నాడు, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమెలెకును, అతని భార్యను, అతని దాస్యులను బాగు చేశాను. ఏం చెప్పు, ఏంటో రాజుగారికి బాగలేదు, రాణికి కూడా బాగలేదు, తన దాస దాస్యులకి బాగలేదు, ఏమైపోయిందో, ఏంటి బలహీనత, ఏం జరిగింది, రాజ్యానికి ఏమొచ్చింది, రాజగృహానికి ఏం కలిగింది, ఏంటి దీనికి కారణం, ఎవరికీ తెలియదు, అది దేవుడే తను తాను బయలుపరిచాడు. ఏమనమాట, రాజుగారిని బాగు చేసిన దేవుడు, రాణిని, అలాగే తన దాస దాసీలను, ఎందుకంటే అబ్రహాము యొక్క ప్రార్థన ఎంత విలువైంది, నీ ప్రార్థన నా ప్రార్థన ఎంతో విలువైంది, ఎంత శ్రేష్టమైనది. మన ప్రార్థనలు అనేకులకు ఆశీర్వాదం, మన కన్నీరు అనేకులకు దీవెన. 18 అంటున్నాడు, దాసీలను బాగు చేశాను, వారు పిల్లలు కనిరి, అంటే గర్భాలు మూసివేసాడట. ఏం చేశాడట అండి, దేవుని కోపం వచ్చి గర్భాలు మూసివేసినప్పుడు వారు పిల్లలను కనడం మానివేశారు. పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలు కనిపెడతారు, 1, 2, 3 అయితే ఇంక పుట్టట్లేదంటే వీళ్ళు మరి గుడ్రాళ్ళు అన్నమాట అని అంటాం. కానీ ఏమైందో, మరి 8 శారా ఆ గృహంలో ఉండనిచ్చుకున్నాడు, ముట్టనివ్వకుండా ఉండనిచ్చాడు. అబ్రహాము ఆ విధంగా వేచి చూస్తున్నాడు, ఎందుకంటే అబ్రహాము ప్రవక్త, అబ్రహాము ప్రార్థన పరుడు, దేవుని స్తోత్రం. కనుక వారు పిల్లలు కన్నారు. ఎప్పుడైతే అబ్రహాము ప్రార్థన చేశాడో ఏమైందనమాట,
పిల్లలు కనడం మొదలెట్టారు. ఎన్ని సంవత్సరాలు అక్కడ బంధింపబడిందో మరి మీరే ఆలోచించుకోవాలి. దేవుని స్తోత్రం. కనుక అబ్రహాముని గొప్ప విశ్వాస యోధుడుగా పరీక్షించడానికి ఎలాంటి శ్రమలను కలుగు చేశాడు నా దేవుడు. అబ్రహాము విషయంలో ఎంత పరిశోధన. ఆది కాండం 11వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, నీవు నేను నీకు చూపించే దేశానికి రమ్మన్నాడు. తండ్రి అయినటువంటి తెరకు అడ్డుపెట్టాడు. 11వ అధ్యాయంలో అక్కడ మరి 31వ వచనం అన్నాడు, తన కుమారుడు అబ్రహాము భార్య అయిన శారాయి అని తన కోడలు తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. కనుక తెరహు, తండ్రి అయినటువంటి తెరహు బ్రతికినంత కాలం ముందుకు కొనసాగలేకపోయాడు అబ్రహాం. చెప్పండి, దేవుడు పిలిచాడు కానీ తండ్రి అయినటువంటి తెరహును బట్టి అతడు ముందుకు సాగలేకపోయాడు. ఎవరో ఒకరి వల్ల మన ప్రయాణం ఆగిపోతూ ఉంటుందండి, మన ప్రయాణం ఆటంకం కలుగుతూ ఉంటుంది, రాలేదు. కానీ 12వ అధ్యాయంలో 75వ సంవత్సరంలో యెహోవా అక్కడ అంటున్నాడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశానికి బయలుదేరమన్నాడు. 75వ సంవత్సరం వచ్చే వరకు కూడా పిలిచినటువంటి పిలుపును ఆయన సార్థకం చేసుకోలేకపోయాడు. కనుక అప్పుడు మాట్లాడుతున్నాడు 75వ సంవత్సరంలో బయలుదేరాడు. అయితే 99వ సంవత్సరం వచ్చే వరకు కూడా అక్కడ అన్నాడు 12వ అధ్యాయంలో, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. విస్తారమైన మరి గొప్ప జనముగా చేస్తానన్నాడు 2వ వచనంలో. కానీ 99 సంవత్సరాలు వాడైనప్పటికీ ఇంకా సంతానం కలగలేదు. ఎంతగా పరిశోధించాడు దేవుడు, ఎంతగా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని వివరించగలమా? ఏమండి, నేను ఎందుకు చెప్తున్నాను? అతడు ప్రవక్త. చెప్పండి మూలవాక్యం ఏదన్నమాట? అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుదువు. అబ్రహాము ప్రార్థనా పరుడు. అబ్రహాము యొక్క ప్రార్థన రాజ్యానికి, రాజుకి, రాణికి, దాసదాసీలకి, పనివారికి, దేశానికి కూడా జయం కలిగింది, సంతానం కలిగింది. దేవుని స్తోత్ర. విశ్వాస వీరుడిగా చేయడానికి గొప్ప పరీక్ష పెట్టాడు. చెప్పండి, ఇక్కడ మరి గెరారు దేశంలో ఉన్నటువంటి అబీమెలెకు ఆ రాజు దగ్గరకు వచ్చిన తర్వాత తన భార్య విషయంలో మరి ఒక పరిశోధన. విశ్వాసకి పరిశోధన, అవును, నిజమైనటువంటి నీతిమంతులకు, శుద్ధులకు పరిశోధనే పరీక్షింపబడతాం. గనుక దేవుని యొక్క వాక్యములో ఉండేటటువంటి మాటలు మనం గ్రహించాలి. ఇప్పుడు 105:14 చూడండి, 105:14, నేను అభిషేకించిన వాణిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనియ్యలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించను. రాజులు ఏం చేశాడంట? జాగ్రత్త సుమా, ఆమె ఎవరనుకుంటున్నావు? ఒక ప్రవక్త యొక్క భార్య. ఆమె ఒక ప్రవక్త యొక్క భార్య, ఆమెను ముట్టడానికి వీలు లేదు. రాజులకు ఆజ్ఞాపించాడు. కనుక ఆయన ఆ విధంగా నిన్ను కాపాడుతున్నప్పుడు కాపాడబడాలి, పరిగెత్తకూడదు పాపానికి. అర్థమైందా? నిన్ను దేవుడు దాస్తున్నప్పుడు దాచబడాలి. కాదండి, నాకు అదే కావాలంటే కుదరదు. దేవుడు ఆయన నీతిలో, యథార్థతలో, పరిశుద్ధతలో నిన్ను దాచినప్పుడు నువ్వేం చేయబడాలి? దాచబడాలి. మనం దాచబడిన వారం. కన్యకలు ఏమండి, అక్కడ పరమగీతాలు అంటాడు కన్యకలు అన్నాడు. కన్యకలు అంటే కన్యకలు పెళ్లికారే వారు కాదు, దాచబడిన వారు అని అర్థం. దేవుని ప్రజలు ఎవరు చెప్పండి? పాపానికి, దోషానికి, అపవిత్రతకు, అక్రమానికి, అన్యాయానికి ముందుకు పరిగెత్తకుండా దాచబడిన జనాంగం ఎవరనమాట? కన్యకలు ప్రేమించు దేవా పాట ఉంది కదా, ఏమండి, దాచబడినటువంటి వారు దేవుని స్తోత్రం. గనుక ఇక్కడ ప్రవక్త అబ్రహాం ఎవరనమాట? ప్రవక్త. దేవుని స్తోత్రం. గనుక దేవుని వలన పేరు పొందినటువంటి అబ్రహాం. ఎవరిచ్చారు ఈ సాక్ష్యం? దేవాది దేవుడిచ్చాడు. అన్యుడైనటువంటి అబీమెలెకునొద్దకు దేవుడు వచ్చి ఏం చేశాడనమాట? అబ్రహామును గురించి అంటున్నాడు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. గనుక దేవుడిచ్చినటువంటి సాక్ష్యం గనక కూడా ప్రార్థనాపరులుగా మనలను మనం దేవునికి సమర్పించుకోవాలి. ఇదే నాలో ప్రార్థనా జీవితం చాలా తక్కువ. ప్రార్థనా జీవితం కొన్ని స్థలాల్లో, కొన్ని సంఘాల్లో, కొంతమంది విశ్వాసుల్లో ప్రార్థనా జీవితం లేని వారు ఉన్నారు. కానీ ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకొనవలసినటువంటి వారు. దేవుని స్తోత్రం. మరి ప్రార్థనే మనకి సరైనటువంటి ఆయుధం. దేవుని స్తోత్రం. గనుక ఒకని ప్రార్థన ఒకనికి మేలు చేస్తుంది. నీ ప్రార్థన
భక్తులు ప్రార్థన విశ్వాసులకి, విశ్వాసులు ప్రార్థన భక్తులకి. కొంతమంది ఏటమ్మా నేను యాజకుడిని, నేను పాస్టర్ని, నా కొరకు నువ్వు ప్రార్థన చేయడం ఏంటి అనొచ్చా? అనకూడదు. చెప్పాను ఎఫ్సీలకు రాసిన పత్రికలో అపొస్తలైన పౌలు అంటాడు, నేను మాటలాడవలసి వచ్చినప్పుడు, మాటలాడవలసి వచ్చినట్లుగా నేను మాటలాడగలుగునట్లుగా మీరు నా కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఏం చేయాలంట? దైవజనుని కొరకు, దేవుని భక్తుల కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? మా కొరకు ఎంత ప్రార్థన చేస్తారు? మేము కృతజ్ఞులు. దేవుని స్తోత్ర, దేవుని బిడ్డలంగా, దేవుని సేవకులుగా, మా కొరకు, మాకు ఇచ్చిన బిడ్డల కొరకు మొట్టమొదట మా కొరకు మీరు ప్రార్థన చేస్తారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత కృతజ్ఞులమో నేను చెప్పలేను, నేను చెప్పలేను. మా కొరకు మీ ప్రార్థన. ఎఫ్సీలకు రాసిన పత్రికలో అక్కడ ఉంది 177 పేజీలో అంటాడు కదా, 177 పేజీలో మరి 6:20 అన్నాడు, 20వ వచనం. నేను ఆ సువార్త, ఏ సువార్త నిమిత్తమై నేను సంకెళ్ళలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్లుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించు బడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా. దేవుని సేవకుల కొరకు ఎవరు చేయాలి ప్రార్థన? మేము దేవుని సేవకులం అయితే నువ్వెవరు అమ్మా ప్రాణి అన్న లేదు. దేవుని సేవకుల కొరకు ఏం చేయాలన్నమాట? సంఘం ప్రార్థించాలి. అలాగని 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2:3-2 5:25 అలాగే 2 కొరింథీ 1:10 రాయబడింది దేవుని సేవకుల కొరకు. అబ్రహాం ప్రార్థన అంతే, అందుగురించి ఆ సందర్భంగా చెప్తున్నాను. అబ్రహాము ప్రార్థన చేస్తామన్నాడు గనక ఆ ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేయబోతా ఉన్నాడు. చాలా గొప్ప నిబంధన చేస్తామన్నాడు. అలాంటి సమయంలో దేవుని మాటను నమ్మాడు. ఇప్పుడన్నా చెప్పాలి మాట. అక్కడ 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తా ఉన్నాడు. ఏ నిబంధన అది? ఇవాళ ఒట్టు పెట్టుకుంటాం, చచ్చిపోయే వరకు నీతోనే ఉంటాను, నిన్నే ప్రేమిస్తాను, నీ కష్టంలో నీ దుఃఖంలో నీ అంటాం, కానీ మాట తప్పుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క, దేవుడిచ్చినటువంటి మాటను తప్పేటటువంటి వాడు కానీ కాదు. దేవుని స్తోత్రం. అది ఒక్క మాట ఇందులో చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు. దేవుని స్తోత్రం. 15వ అధ్యాయం ఆది కాండం 15వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. అక్కడ 6:15 అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడు ఏం చేశాడంట? యెహోవాను నమ్మలేం మనం. మనం ఏం చేస్తాం? ఒక మాట నమ్ముతాం, రెండో మాటకు వచ్చినప్పటికీ అవిశ్వాసం వచ్చేస్తుంది మనకి. ఏమండి, అక్కడ ఒక గొప్ప ప్రమాణం చేస్తా ఉన్నాడు. అందరితో ప్రమాణం చేశాడు, నోవహుతో, భక్తులందరితో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేశాడు. ఇక్కడ మరి అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణం, అది ఎంత గొప్ప ప్రమాణం అంటే ఆ దినాల్లో యిర్మీయా గ్రంథంలో ఉంది. ఈ విధంగా చేస్తారు, 15వ అధ్యాయంలో ఉండేటటువంటి విధానంగా. గనుక ఆయన నమ్మాడు అన్నమాట. గనుక దేవుని యొక్క మరి మాటలు నమ్మినటువంటి ప్రవక్త దేవుడు. అందుకే ఏమన్నాడు అనమాట, అతడు ప్రవక్త, అతడు ఈ కొరకు ప్రార్థన చేస్తాడు. గనక ఏ విషయంలోనైనా ప్రవక్త యొక్క లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరన్నమాట? అబ్రహాము. దేవుని స్తోత్రం. అలా ఆఖరిగా ఒక మాట చదువుకుందాం. అబ్రహాముకు దేవుడు 10 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఎన్నిసార్లు చెప్పండి? 10 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఈ 10 ప్రత్యక్షతల గురించి మరి ఎంత అమూల్యమైనటువంటి మాటలు. దేవుని స్తోత్రం. గనక మరి అతడు ప్రవక్త. ఏమన్నాడు అనమాట? అతడు ప్రవక్త. దేవుని యొక్క మాట. అబ్రహాము ఏం చేస్తాడు? ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన. దేవుడు అంటాడా ఒక మనుషుడు కొరకు? అంత ప్రార్థనాపరుడా అబ్రహాము? అంత ప్రార్థన చేస్తే అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయా? అవును, నీ ప్రార్థన కోరేటటువంటి దేవుడు, నా ప్రార్థన కోరేటటువంటి దేవుడు, నీ కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు, నా కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు. పైవేషం చూడ్డ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఏం చేస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. పైకి ఏడ్చిన ఏడుపే గొప్పదా? కాదు. అంతరంగాన్ని చూచి ఆ పై ఉన్నటువంటి వేషాన్ని ఆయన నిర్ధారణ చేస్తాడు తప్ప, అంతేగాని పైకి కనపరిచేటటువంటిది ఏది ఆయనకి అక్కరలేదు, అక్కర్లేదు. దేవుని స్తోత్రం. గనక అక్కడ అతడు మరి నీ కొరకు ప్రార్థన చేస్తాడు. గనక ప్రార్థించే సంఘం, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఎంత విశేషమైనవి, ఎంత అవసరం,
ఎంత శ్రేష్టమైనవి మన ప్రార్థన లోకానికి. అందుకే ఇప్పుడు దేవుని ప్రజలు వారు ఎంతమంది కూడుకుంటారో తెలియదు, కానీ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏకంగా మీ దేశంలో మీరు కోరుకోండి, మీరు కూడుకోండి, మీ సంఘంలో మీరు, ఆ దేశంలో, ఆ పట్టణంలో, ఆయా సంఘాల్లో ఈ దినం అందరం కూడుకొని లోకమంతటి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. అలాంటి ప్రార్థనా దినాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గనక మనమందరము ప్రార్థించేటటువంటి వారు, కబుర్లు చెప్పడం కాదండి, కబుర్లు ఎన్నెన్నో చెప్తాం, ప్రార్థన చెయ్యాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, కన్నీరు విడవాలి, విజ్ఞాపన చెయ్యాలి, విన్నవించాలి, చెప్పండి, దేవుని సన్నిధిలో అంగలార్చాలి. ఇది దేవుని స్తోత్రం. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒక ఊరిలో ఒక చిన్న అబ్బాయి అన్నాడంట, తల్లి తండ్రి లేనటువంటి వాడు, తల్లి తండ్రి లేనటువంటి వాడు, తల్లి తండ్రి మేనమామ దగ్గర ఉన్నాడు, చాలా చక్కగా కాస్త అన్నం పెడుతున్నాడు, పని చేయించుకుంటున్నాడు, చాలా బాగా మరి ఉంటున్నాడు. కానీ మీ మేనమామ చాలా కర్కోటకుడు అన్నమాట, చాలా కఠినాత్ముడు, దేవునికి భయపడ్డ మనుషులు కూడా భయపడడు అలాంటి వ్యక్తి. అయితే రోజు అన్నం పెడుతున్నాడు, పని చేయించుకుంటున్నాడు, బాగానే పనిచేస్తున్నాడు. అయితే రోజు రోజుకి తన బట్టలు ఆ వేసుకున్నటువంటి ఆ ప్యాంట్ దగ్గర అట్టండి మోకాళ్ళ దగ్గర చిరిగిపోతూ ఉన్నాయంట, మోకాళ్ళ దగ్గర చిరిగిపోతూ ఉన్నాయంట. చిరిగిపోతూ ఉంటే మరి ఎంతో క్రూరుడు అతడు, కఠినాత్ముడు. తల్లి తండ్రి లేనివాడు, బిడ్డని నా దగ్గర ఉంచుకున్నాననేటటువంటి ప్రేమ దయ లేనటువంటి వాడు, క్రూరుడు. కనుక ఎవరే ఇలా రా అని పిలిచాడు. ఏంటి రోజు రోజుకి చూస్తున్నాను నీ రోజు నీ ప్యాంటు మోకాళ్ళ దగ్గర చిల్లుబడిపోతుంది, ఎప్పుడు కూడా చిరిగిపోయి ఉంటుంది, ఏటంటావు అన్నాడు. అన్నప్పటికీ అప్పుడు మరి చిన్నోడు కదా, ఏం మాట్లాడకుండా, ఒరే నువ్వు అనుకున్నావు కొత్త బట్టలు కొంటానని, ఒకవేళ నీకు బట్టలు ప్యాంటు కుట్టిస్తాను, నేను చచ్చినా నేను కుట్టించను, నువ్వు అలా దాంతో ఉండవలసిందే అని చెప్పాడు. ఏం మాట్లాడకుండా అలా గుటకలు మింగుకుంటా, లోపల ఏడ్చుకుంటా, ఏం మాట్లాడకుండా అలాగున్నాడనమాట. ఉన్న తర్వాత ఆఖరికి ఎరా మాట్లాడవేంటి, నేనేం దెబ్బలు కొట్టాలా, నేనేం చేయాలి అన్నప్పుడు మెల్లగా నెమ్మదిగా ఏడుస్తూ చెప్తున్నాడంట, మామయ్య అది కాదు మామయ్య, నేనేం చేస్తున్నానంటే రోజు నీ కొరకు నేను మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాను మామయ్య, నీ కొరకు నేను ఏం చేస్తున్నాడంట, మోకాళ్ళలోని నీ కొరకు, నువ్వు చేసే పని కొరకు, దేవుడు నీకు తోడై ఉండేటట్టు, దేవుడు నిన్ను దీవించేటట్టు నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను మామయ్య అన్నాడంట. ఒరే నువ్వెంతడున్నావు నా కోసం ప్రార్థన చేయడానికని గద్దించాడు. కానీ కాస్త అలా వెళ్ళిన తర్వాత అతని మనసు చాలా బాధపడిందంట, వీడేటింతున్నాడు, నేను చూస్తే క్రూరుణ్ణి, నేను చూస్తే ఇంత దుర్మార్గుణ్ణి, కఠినాత్ముణ్ణి, నా కొరకు వీడు ప్రార్థన చేయడం ఏంటి, ఏమనుకున్నాడు నా కొరకు వీడు ప్రార్థన చేయడం ఏంటి, అయ్యో ఇంత చిన్నోడికి నా గురించి ఎంత ఆశ అని చెప్పి మెల్లమెల్లగా తన హృదయ కాఠిన్యం తొలగిపోయి మెత్తన హృదయం అయ్యి అప్పుడు ఎక్కడలేని ప్రేమ వచ్చి అతన్ని ఎంతో కౌగిలించుకున్నాడటండి. నిజంగా చిరిగిపోయే ఫ్యాంటు. ప్రార్థించేటటువంటి సంఘం, ప్రార్థించే విశ్వాసి, ప్రార్థించే పరిశుద్ధులు ఎంత ధన్యులు చెప్పండి. ఎక్కడున్నా ఎక్కడున్నా మన ప్రార్థనలు, ఎక్కడున్నా ఎంతో దేశంలో ఉంటారు. తెల్లవారేటప్పుడు ప్రభు మా బిడ్డలు దూరదేశంలో ఉన్నారు, యజమానుల చేతి క్రింద ఉన్నారు, ఏమో ఎలా ఉంటారో ఏంటో, గనక దయతో మీరు కనికరించి వారిని కాపాడండి. మన బిడ్డల కొరకు, దేశం కొరకు, దేశ రక్షణ కొరకు, అనేకులు విమోచన కొరకు, అనేకులు స్వస్థత కొరకు, అనేక మందికి మేలు కలుగునట్లుగా ప్రార్థించవలసిన బాధ్యత, సంఘ బాధ్యత భారం మన మీద ఉంది. ఎంతవరకు మనం ప్రార్థించుకోగలుగుతున్నామో మనలను మనమే పరీక్షించుకోవలసినటువంటి వారం. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీకు అనేక స్తోత్రములు దేవా. ఈ వర్తమానం నాయన చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం. అబ్రహాము ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థించును అప్పుడు నువ్వు బ్రతుకుదు అని నువ్వు సెలవిచ్చావు నాయన. నిజముగా అబ్రహాము ప్రవక్తగా నాయన ప్రార్థించువానుగా, దేవా తండ్రి అనేక మంది రాజులను జయించువానుగా, నా తండ్రి నీ దాసుని విశ్వాసమునకు నా తండ్రి నాయన యోగ్యుడుగా నా తండ్రి ఆయనను ఉంచినటువంటి దేవుడు, అలాగే ప్రార్థన విషయంలో కూడా ప్రవక్తగా ఆయనను ఎన్నుకున్న దేవానికి స్తోత్రం. అట్టి ప్రార్థనా జీవితం మా అందరికీ మీరు అనుగ్రహింప చేయండి. ప్రార్థించువారముగా, పరిశుద్ధ సంఘముగా దేవా నా తండ్రి ప్రార్థనలో కనిపెట్టి అనేకుల కొరకు మొరపెట్టడానికి నీ కృపా సహాయం మెండుగా మాకు దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి.